ఈ క్లాస్లో మనం SQL సర్వర్లో సబ్ క్వరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తాం. జనరల్గా క్వరీ అనగానే సెలెక్ట్ స్టేట్మెంట్ మీకు గుర్తొస్తుంది. క్వరీయింగ్ ద డేటా అంటే డేటాని తీసుకురావడం. మరి మెయిన్గా ఈ సబ్ క్వరీస్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్లో, అప్డేట్లో, డిలీట్లో కూడా సబ్ క్వరీస్ మనం వాడచ్చు. సబ్ క్వరీ అంటే నథింగ్ బట్ ఏ క్వరీ ఇన్సైడ్ అనదర్ క్వరీ. అంటే మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, దాని లోపల సబ్గా పెట్టే క్వరీనే సబ్ క్వరీ లేదంటే ఇన్నర్ క్వరీ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా డిఎంఎల్ స్టేట్మెంట్స్కి అప్లై చేయొచ్చు. మేజర్గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ క్లాస్ తర్వాత మనం వాడడం జరుగుతుంది. మరి ఈ సబ్ క్వరీస్ మనం అప్లై చేయాలంటే ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి. యు మస్ట్ ఎన్క్లోజ్ సబ్ క్వరీ ఇన్ పారెంథసిస్, బ్రాకెట్లో సబ్ క్వరీ పెట్టాలి. ఏ సబ్ క్వరీ మస్ట్ ఇన్క్లూడ్ ఏ సెలెక్ట్ క్లాజ్, సెలెక్ట్ క్లాజ్ అండ్ ఫ్రమ్ క్లాజ్ అనేవి ఇక్కడ సబ్ క్వరీలో ఉంటాయి. సబ్ క్వరీ కెన్ ఇన్క్లూడ్ ఆప్షనల్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ క్లాజెస్ ఆల్సో, ఇవి కూడా ఉండొచ్చు, వేర్ క్లాజ్ ఇవి కూడా ఉంటాయి. అండ్ సబ్ క్వరీ కెనాట్ ఇంక్లూడ్ కంప్యూట్ ఆర్ ఫర్ బ్రౌజ్ క్లాసెస్. ఈ కంప్యూట్ ఫర్ బ్రౌజ్ క్లాసెస్ అనేటివి ఎక్స్ట్రా ఉంటాయి, అవి టూ మనం యూజ్ చేయకూడదు. అండ్ యూ కెన్ ఇంక్లూడ్ ఆర్డర్ బై క్లాజ్ ఓన్లీ వెన్ టాప్ క్లాజ్ ఈజ్ ఇంక్లూడెడ్. ఇదేటో మనకి టాప్ 5 రోస్ ఇట్లా తీసుకున్నాం, ఫస్ట్ క్లాజెస్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది, అవి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అప్పుడు మాత్రమే టాప్ క్లాజ్ని యూజ్ చేస్తేనే ఆర్డర్ బై క్లాజ్ని యూజ్ చేయొచ్చు. వీ కెన్ నెక్స్ట్ అంటే ఒకదాని లోపల ఒక సబ్ క్వరీ మనం 32 సబ్ క్వరీస్ పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ సబ్ క్వరీస్ యొక్క మెయిన్ గైడ్ లైన్స్. మరి ఇక్కడ ఈ సబ్ క్వరీస్ మనం ఎలా రాయొచ్చు అనే దానికి మనకి ఆఫ్ కోర్స్ ఇక్కడ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆల్రెడీ మనకి ఉన్నాయి కాబట్టి ఒకవేళ లేకపోతే వీటిని క్రియేట్ చేసుకోండి. డిఈపిటి ఎంప్లాయీ మనకి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. టేబుల్స్ డిఈపిటి ఎంప్లాయీ ఉన్నాయా లేకపోతే ఎస్ ఎంప్లాయీ ఇస్ దేర్. మరి ఎంప్లాయీలో ఏ డేటా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో మాస్టర్ కాస్త ఇక్కడ క్లాస్ 8 AM నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే ఈ వేరే డేటా ఉంది, నాట్ ఏ ప్రాబ్లం, దీనైనా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి కరెక్ట్గా ఈ డేటా సూట్ అవుతుంది. మీరు వేరే డేటాని తీసుకొని వాటికి కూడా మీరు ఈ సబ్ క్వరీస్ అప్లై చేయొచ్చు. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ దిస్ వన్, రీనేమ్ ఈఎంపిఎల్గా రీనేమ్ చేస్తున్నాను. అండ్ వాట్ అబౌట్ ది డిపార్ట్మెంట్ డిఈపిటి టేబుల్, ఇక్కడ ఇచ్చాడు మనకి, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అందాం. డిఈపిటి అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇలాంటి డేటా ఉంది. ఆఫ్ కోర్స్ కొంత మ్యాచ్ అయినా కానీ నేను ఏం చేస్తానంటే డిఈపిటి 2 అని దీనికి రీనేమ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఒరిజినల్ ఇక్కడ ఉండే డేటానే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోబోతున్నాం. వీటి మీద కూడా అప్లై చేయొచ్చండి, నాట్ ఏ ప్రాబ్లం. సో వాట్ ఇట్ ఈస్ గివింగ్ రీనేమ్ చేసినప్పుడు ఏదో దీనికి రిలేషన్షిప్ పెట్టున్నాం, దానివల్ల అనేబుల్ టు రీనేమ్, కెనాట్ రీనేమ్ ఆబ్జెక్ట్ పార్టిసిపెంట్ ఎన్ఫోర్స్డ్ డిపెండెన్సీస్ అంటే ఇది కంపల్సరీగా ఇక్కడ డిపెండ్ అయి ఉంది వేరే దాని మీద, వేరే టేబుల్ మీద, అది ఈఎంపిఎల్ఆ ఈఎం ఎంప్లాయా అనేది
మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ అనేది పెట్టున్నాం. సో ఇక్కడ చూద్దాం, మోడిఫై లైక్ రిలేషన్షిప్ ఎఫ్కే అండర్ స్కోర్ డిఎన్ఓ. దేనికి రిలేషన్షిప్ ఉంది? ఎఫ్కే అండర్ స్కోర్ డిఎన్ఓ ఫారిన్ కీ డిస్క్రిప్షన్ టేబుల్స్ అండ్ కాలమ్స్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఇది ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్కి ఇక్కడ లింక్ ఇచ్చున్నాం కాబట్టి అది రీనేమ్ కావటం లేదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ రిలేషన్షిప్. ఓకే, రిలేషన్షిప్ అనేది తీసేసాను. ఈ ఎఫ్కే ఇక్కడ పోతుంది, ఎస్ రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది అంటుంది. ఎస్, నేను ఇప్పుడు రీనేమ్ చేయొచ్చు. ఫారిన్ కీ ఉంటే మాస్టర్ టేబుల్ని ఎటువంటి చేంజెస్ చేసేదానికి అవకాశం ఉండదు కాబట్టి అది రీనేమ్ కాలేదు. స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ద సేమ్. సో ఐ విల్ రీఫ్రెష్ ఇట్. ఇంకా దేనితోటి టేబుల్స్ దేనితోటో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది డిఈపిటి వేరే టేబుల్కి కూడా. ఇవి జాగ్రత్తగా గమనించాలి మీరు. ఓకే, డిఈపిటిఎన్ఓ నేను లైక్ డ్రాప్ టేబుల్ డిఈపిటి క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని ఇస్తాను. సిఏడి సిఏఎస్ సిఏడి ఇది కూడా తీసుకోవటండి. డ్రాప్ టేబుల్ డిఈపిటి చూద్దాం. రిఫరెన్షియేట్ బై డిఈపిటి వి అనేది ఎక్కడ ఉంది? డిఈపిటి వి ఎక్కడ ఉంది? మోస్ట్లీ వ్యూస్ తోటి ఏమైనా ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. నౌ ఐ విల్ డ్రాప్ దిస్ వన్. ఓకే, టేబుల్ వ్యూ తోటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనకి రీనేమ్ కాలేదు. ఫారిన్ కీ కూడా కాదు అక్కడ మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇదన్నమాట. మరి ఇప్పుడు ఫ్రెష్గా నేను మీరు ఇక్కడ అవి డ్రాప్ చేయకుండా వీటికి పేర్లు మార్చుకోండి, మీ క్వరీస్లో కూడా నేమ్స్ మార్చండి సరిపోతుంది. నేను ఈ టేబుల్ని ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని వీటిల్ని క్రియేట్ చేసి వాటిల్లో డేటాని స్టోర్ చేస్తున్నాను. లైక్ దిస్ ఐ విల్ స్టోర్, ఐ విల్ క్రియేట్ టూ టేబుల్స్, డిపార్ట్మెంట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్. ఆల్రెడీ యు నో దీస్ టేబుల్స్. బేస్డ్ ఆన్ దీస్ టేబుల్స్ డేటా సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇవి ఇక్కడ ఉన్న డీటెయిల్స్. నేను ఈ డేటాని ఇట్లానే పెట్టుకొని ఇప్పుడు సబ్ క్వరీస్ వీటి మీద ట్రై చేస్తానండి. సబ్ క్వరీ తీసుకురాను. సో నాకు ఒక డేటా కావాలండి. ఆ డేటా ఏంటంటే క్వరీ అంటే క్వశ్చన్. మీ బాస్ అడుగుతాడు ఏమని, స్మిత్ ఏ జాబ్తో పనిచేస్తున్నాడో ఆ జాబ్ కల వాళ్ళందరూ డీటెయిల్స్ నాకు కావాలి. స్మిత్ ఏం చేస్తున్నాడో వాడితో కూడా పనిచేసే వాళ్ళ డీటెయిల్స్ అందరూ నాకు కావాలి. అంటే ఏంటి, జాబ్కి స్మిత్కి లింక్ పెట్టాడు. సో మనం క్వరీ మెయిన్ క్వరీ రాస్తాం. మెయిన్ క్వరీ దీన్ని ఫస్ట్ రాసే సెలెక్ట్ స్టేట్మెంట్ని మెయిన్ క్వరీ అంట. సెలెక్ట్ మొత్తం అందరు వారి డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అడిగాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే అందరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా ఇవ్వాలి మనం? వేర్
ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ అన్నా కానీ రాంగే. వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ అంటే స్మిత్ డీటెయిల్సే వస్తాయి. స్మిత్ ఏ జాబ్ చేస్తున్నాడో అది మెయిన్ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సబ్ క్వరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఈ కన్స్ట్రెయిన్స్, ఈ సబ్ క్వరీస్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. లేదంటే రాయమని, ఒక స్టేట్మెంట్ రాయమని మీకు ఇస్తారు, ఇట్లా ఉంది డేటా ఇట్లా రాయండి అని చెప్పేసి ఇస్తారు. మ్యాక్సిమం మీరు వాడు డేటా ఇవన్నీ కూడా ఇవ్వడు, ఎంప్లాయీ టేబుల్ మీరే ఒకసారి డేటా ఇస్తాడు, లేదంటే కొన్నిసార్లు ఫీల్డ్స్ ఇస్తాడు, మీరు గెస్ట్ చేసి మీరు రాయాల్సిన అవసరం వస్తుంది. వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ అంటే స్మిత్ యొక్క డీటెయిల్సే వస్తాయి, కానీ స్మిత్ ఏ జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ ఏంటో తెలియదు వానికి. అఫ్కోర్స్ ఇక్కడ చూస్తే జాబ్ అని తెలుస్తుంది కానీ, బట్ స్మిత్ ఏ జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ కల డీటెయిల్స్ కావాలి అని రాయమంటాడు ఇక్కడ. వేర్ జాబ్, జాబ్ ఈక్వల్ టు మనం క్లర్క్ అని నాకు తెలుసు కదా అని క్లర్క్ ఇవ్వకూడదు. ఇప్పుడు జాబ్ని స్మిత్ దగ్గర నుంచి తీసుకురావాలి. జాబ్ ఈక్వల్ టు ఇప్పుడు సబ్ క్వరీ రాస్తాం, ఇది దీన్నే ఇన్నర్ క్వరీ అంటాం. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ ఇక్కడ ఇస్తాం. ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ ఇస్తాం. ఇది ఔటర్ క్వరీ లేదంటే పేరెంట్ క్వరీ లేదంటే మెయిన్ క్వరీ అని చెప్పేసి అంటాం. దీన్ని బ్రాకెట్ల లోపల మనం పెడుతున్నాం కదా వేర్ కండిషన్ తర్వాత, దీన్ని సబ్ క్వరీ లేదంటే ఇన్నర్ క్వరీ అని చెప్పేసి అంటాం. ఇట్లా మనం 32 లెవెల్స్లో రాసుకోవచ్చు. సపోజ్ వేర్ ఈనేమ్ కూడా తెలియదు, మళ్ళీ ఇంకొక సబ్ క్వరీని ఇక్కడ వేర్ ఈనేమ్ ఈక్వల్ టు అగైన్ ఐ కెన్ రైట్ ఎ సబ్ క్వరీ సెలెక్ట్ అని ఇంకొక స్టేట్మెంట్, అట్లా ఒకదాని లోపల ఒకటి రాసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు మనకి ఇక్కడ దాకే సరిపోతుంది, ఇంకొక సబ్ క్వరీ అవసరం లేదు. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ సబ్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది సబ్ క్వరీ రిజల్ట్ మెయిన్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని రిజల్ట్ స్మిత్ యొక్క జాబ్ని ఇక్కడికి పంపిస్తున్నాం మెయిన్ క్వరీకి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, అందరూ క్లర్క్లు మొత్తం మనకి రావడం జరిగింది. ఇలా ఉంటాయన్నమాట సబ్ క్వరీస్ జనరల్గా. మరి ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, డిస్ప్లే హూ ఈజ్ గెటింగ్ ది ఫస్ట్ హైయెస్ట్ శాలరీ ఇన్ ఎంప్లాయీ టేబుల్. హైయెస్ట్ శాలరీ అంటే ఎలా కనుక్కుంటాం మనం? మ్యాక్సిమం శాలరీ అని చేస్తే హైయెస్ట్ శాలరీ వస్తుంది. మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ హైయెస్ట్ శాలరీ, 5,000 వచ్చింది. కానీ అక్కడ క్వశ్చన్ ఏంటి, ఎవడో 5,000ని ఎర్న్ చేస్తున్నాడో వాడి డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది. కాబట్టి మనం రాయాల్సింది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం కావాలి, వేర్ శాలరీ ఈక్వల్ టు అని ఇచ్చి ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని, ఈ మ్యాక్సిమం శాలరీని దేనికి పంపిస్తాం? శాలరీ ఈక్వల్ టు 5,000 శాలరీ కలవాడి డీటెయిల్స్ అని అర్థం. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. ప్రెసిడెంట్ ఈజ్ ఎర్నింగ్ 5,000, వాడి డీటెయిల్స్ వచ్చాయి. డిస్ప్లే ది మ్యాక్సిమం శాలరీ అంటే ఇది సరిపోతుంది. డిస్ప్లే హూ ఈజ్ ఎర్నింగ్ మ్యాక్సిమం శాలరీ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇలా మనం సబ్ క్వరీని రాసి ఈ మ్యాక్సిమం శాలరీని మెయిన్ క్వరీకి పంపిస్తే వాడి డీటెయిల్స్ ఇట్లా రావడం జరిగింది. ఇట్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే హూస్ ఎంప్లాయీ జాబ్ ఈ సేమ్ జాబ్ ఆఫ్ స్మిత్, స్మిత్ యొక్క జాబ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఆల్రెడీ రాశాం మనం, ఇదే ఈ స్మిత్ యొక్క జాబ్ని మెయిన్ క్వరీకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్లే హూస్ శాలరీ ఈజ్ మోర్ దాన్ మ్యాక్సిమం శాలరీ ఆఫ్ జాబ్ సేల్స్ మ్యాన్. సేల్స్ మ్యాన్ జాబ్లో అంటే సేల్స్ మ్యాన్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉందో వాళ్ళకంటే ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే
మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే సేల్స్ మ్యాన్స్ ఎవరు ఉన్నారు చూడండి, వీడికి 1600 వస్తుంది, వీడికి 1250 వస్తుంది, ప్లస్ వీడికి కూడా 1250 వస్తుంది, వీడికి 1500 వస్తుంది. మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళల్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉంది, వీడికి ఉంది. వీడికంటే 1600 కంటే ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనకి కావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ యొక్క డేటా కావాలి. వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఎక్కువ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, మ్యాక్సిమం శాలరీ అంటే 5000 కంటే ఎవరు ఎక్కువ లేరు, అది కాదు. వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్, సేల్స్ మ్యాన్స్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉందో. వాళ్ళకంటే సేల్స్ మ్యాన్స్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉంది, 1600 ఉంది, దానికంటే ఎక్కువ శాలరీ ఎవరు ఎర్న్ చేస్తున్నారో. సారీ, ఇదన్నమాట చూడండి, ఇక్కడ 1600 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ శాలరీసే మనకి రావడం జరిగింది. ఇట్లా మనం సబ్ క్వరీస్ ద్వారా డేటాని ఎంత ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ అక్కడ ఉన్నా కానీ మనకి మీ బాస్ ఏదైతే డీటెయిల్స్ కావాలన్నాడో ఆ డీటెయిల్స్ని ఇమ్మీడియట్గా ఈ క్వరీస్ రాసే మనం అందించడం జరుగుతుంది. లేదు అప్లికేషన్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు కూడా ఆ డేటాని ఎక్కడ ఉండే డేటాని మీరు స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే ఈ సబ్ క్వరీసే మీరు ఆ ప్రోగ్రామ్లో రాయడం జరుగుతుంది. మీరు ఈవెన్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినా కానీ మీరు రాస్తారు కదా ఇది సెర్చ్ చేస్తారని, అక్కడ కూడా సబ్ క్వరీస్ ద్వారానే మీకు మీరు అడిగిన సపోజ్ ఐ వాంట్ టు గెట్ ది డీటెయిల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఓషన్స్, మరి స్టేట్స్ ఓషన్స్ లేదంటే స్టేట్స్ రివర్స్ వాటి యొక్క డీటెయిల్స్ అండ్ అన్నారు. సో అది ఆటోమేటిక్గా స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకొని ఆ సర్వర్లో ఉండే డేటాని మీకు చూపించడం జరుగుతుంది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ద్వారా. నెక్స్ట్ చూడండి, డిస్ప్లే హూస్ ఎంప్లాయ్ జాబ్ ఈ సేమ్ యాజ్ ద జాబ్ ఆఫ్ బ్లేక్ అండ్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ బ్లేక్. బ్లేక్ కంటే ఎక్కువ శాలరీ ఎర్న్ చేస్తుండాలి, ప్లస్ వాడి జాబే అయి ఉండాలి. సో మనం ఇక్కడ బ్లేక్ కంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్, ఎందుకంటే బ్లేక్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు. వేర్ సెలెక్ట్ శాలరీ మ్యాక్సిమం శాలరీ కాదు, ఇక్కడ ఒక్కడి శాలరీ కదా, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్, ఇక్కడేంటి జాబ్ కాదు మనకి ఇచ్చింది, వేర్ జాబ్ తర్వాత ఇచ్చాడు, వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు బ్లేక్, ఫస్ట్ కండిషన్ ఒకటి అయ్యింది మనకి. ఎంప్లాయీ నేమ్ బ్లేక్ ఎవడైతే ఉన్నాడో వాడికంటే ఎక్కువ ఎర్న్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా వస్తుంది, అండ్ జాబ్ వీడి జాబే అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ సబ్ క్వరీ లోపల రాయకుండా ఈ ఒకటైతే కన్క్లూడ్ అయిపోయింది మనం అండ్ అని సపరేట్గా, ఈ సబ్ క్వరీ అయిపోయింది ఈ వేర్ కండిషన్కి అండ్ అని పెడుతున్నాం. అండ్ జాబ్ ఈక్వల్ టు ఎవరి జాబు, ఆ ఎంప్లాయీస్ యొక్క జాబు, జాబ్ ఈక్వల్ టు అగైన్ ఇంకొక సబ్ క్వరీ, ఇది నెస్టెడ్ సబ్ క్వరీ కాదు, టూ ఇండివిజువల్ సబ్ క్వరీస్. అండ్కు ముందర ఒక సబ్ క్వరీ రాసాం దాన్ని ఈనేమ్ కోసం, సారీ శాలరీ కోసం, అండ్ తర్వాత జాబ్ కోసం రాస్తున్నాం. అండ్ సెలెక్ట్ జాబ్ ఈక్వల్ టు అండ్ జాబ్ ఈక్వల్ టు ఈ వేర్ కండిషన్కే, ఇది వేర్ శాలరీ గ్రేటర్ దెన్ బ్లేక్ అండ్ జాబ్ గ్రేటర్ దెన్ సారీ జాబ్ ఈక్వల్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు బ్లేక్, బ్లేక్కి ఏ జాబ్ ఉందో అదే తీసుకొస్తుంది.
సో ఇది మనకు కావాల్సింది. ఒక్కడే ఉన్నాడు జోన్స్ మేనేజర్ 2975. మరి ఇక్కడ మనకి ఒరిజినల్ డేటా చూస్తే తెలుస్తుంది బ్లేక్ ఏంటి. వీడు కూడా మేనేజరే, సేమ్ జాబ్ గలవాడే వచ్చాడు కదా. బ్లేక్కి శాలరీ ఎంత? 2850. వీడికంటే ఈ జోన్స్ అనేవాడు ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు. అండ్ ఇంకొక మేనేజర్ కూడా ఉండొచ్చు, సపోజ్ క్లార్క్ అనేవాడు కూడా మేనేజరే, వీడికి 2450. వీడు రాలేదు, వీడొక్కడే వచ్చాడు. వీడికంటే సేమ్ జాబ్ ఉంది ప్లస్ వీడికంటే ఎక్కువ శాలరీ వాడు ఎర్న్ చేస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే సీనియర్ ఎంప్లాయీ. సీనియర్ ఎంప్లాయీ అంటే ఎలా తెలుస్తుంది? ఎప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యాడో ఎవరు వాడే సీనియర్ ఎంప్లాయీ. ఇక్కడ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, హైర్ డేట్, వీడే సీనియర్ ఎంప్లాయీ. స్మిత్తే 1980s, మిగతా వాళ్ళందరూ 81, 82, 83 ఇట్లా ఉన్నారు. మరి అది ఎలా కనుక్కుంటారంటే మ్యాక్సిమం కాదు మినిమం ఆఫ్ హై డేట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ హై డేట్ ఈక్వల్ టు సెలెక్ట్ మినిమం హై డేట్. ఈ మినిమం మ్యాక్సిమం శాలరీస్ వీటికే కాదు డేట్కి కూడా మనం వాడచ్చు. మినిమం హై డేట్ ఓన్లీ స్మిత్ వస్తాడు. డిస్ప్లే జూనియర్ ఎంప్లాయీ అన్నాడు, అప్పుడు మ్యాక్సిమం హై డేట్. సీనియర్ ఎంప్లాయీ ఆడమ్స్ 1983 ఇట్లా జాయిన్ అయినాడు. ఇట్లా అన్నమాట, ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ ఇన్ ది ఎంప్లాయీ టేబుల్. హైయెస్ట్ శాలరీ అంటే మ్యాక్సిమం శాలరీ వచ్చేస్తుంది. డిస్ప్లే హైయెస్ట్ శాలరీ అన్నాడు. హైయెస్ట్ శాలరీ ఎవరు ఎర్న్ చేస్తున్నారో వాటి డీటెయిల్స్ కాదు మనకు కావాల్సింది. వాటి డీటెయిల్స్ కాదు మనకు కావాల్సింది సెకండ్ హైయెస్ట్ శాలరీ ఏముంది అనేది మనకి కావాలి. మ్యాక్సిమం శాలరీ అంటే మనకి మ్యాక్సిమం శాలరీ వస్తుంది. మనకి ఇక్కడ ఏంటి, వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు వేర్ శాలరీ ఈక్వల్ టు సెకండ్ మ్యాక్సిమం శాలరీ, సారీ శాలరీ ఈక్వల్ టు కాదు శాలరీ లెస్ దెన్ మ్యాక్సిమం శాలరీ. చూడండి ఇదే సెకండ్ మ్యాక్సిమం శాలరీ 3000. మ్యాక్సిమం శాలరీ అంటే 5000. ఇది సబ్ క్వరీలో మ్యాక్సిమం శాలరీ 5000 తీసుకొస్తుంది. ఇది దానికంటే తక్కువ, దానికంటే తక్కువ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం శాలరీ అంటే ఎక్సెప్ట్ 5000 దీన్ని వదిలేసి దీనికంటే లెస్ దెన్ ఇవన్నీ వీటిల్లో మ్యాక్సిమం శాలరీ ఏదంటే ఇదే సెకండ్ మ్యాక్సిమం శాలరీ. థర్డ్ మ్యాక్సిమం శాలరీ అంటే మళ్ళీ ఏం చేస్తాం, ఇంకొక మ్యాక్సిమం శాలరీ రాయడం జరుగుతుంది. సపోజ్ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దెన్ ఇదన్నమాట, మళ్ళీ ఇంకొక బ్రాకెట్. ఇట్లా మనం ఒకదాని లోపల ఫోర్త్ మ్యాక్సిమం శాలరీ ఇట్లా మనం ఈ బ్రాకెట్ని కంపల్సరీగా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇది 3000 కంటే తక్కువ ఉంది, ఇది థర్డ్ మ్యాక్సిమం శాలరీ. మరి ఈ సెకండ్ మ్యాక్సిమం శాలరీ కానీ థర్డ్ మ్యాక్సిమం శాలరీ కానీ వీళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ కాదు, వీళ్ళ యొక్క డీటెయిల్స్ రావాలి అనుకోండి. అప్పుడు ఇప్పుడు థర్డ్ మ్యాక్సిమం శాలరీ వాడి యొక్క డీటెయిల్స్ రావాలి, లేదంటే సెకండ్ మ్యాక్సిమం శాలరీ డీటెయిల్స్ రావాలి. ఇప్పుడు ఇది థర్డ్ మ్యాక్సిమం శాలరీ వచ్చింది కదా, వీ డీటెయిల్స్ రావాలంటే దీని ముందర ఏం పెడతాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఈ థర్డ్ మ్యాక్సిమం శాలరీ ఏదైతే ఉందో అది వాటి డీటెయిల్స్ వచ్చే చూడండి 2975ని పాస్ చేస్తున్నాం. అదే శాలరీ గల వాళ్ళ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే,
ఇలా మనం వాళ్ళు డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఈక్వల్ టు సెండ్ చేయొచ్చు. ఇట్లా మనకి సపోజ్ సెకండ్ మ్యాక్సిమం శాలరీ అంటే ఇక్కడే శాలరీ ఈక్వల్ టు అని ఇచ్చేసి సెకండ్ మ్యాక్సిమం శాలరీ వాళ్ళ డీటెయిల్స్ మనకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇక్కడ థర్డ్ మ్యాక్సిమం శాలరీ తీసుకోకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ. సరే ఇక్కడ ఎక్కడ బ్రాకెట్ టు వేర్ శాలరీ ఈక్వల్ టు మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ మూడు బ్రాకెట్స్ ఇచ్చేస్తున్నాం అవసరం లేదు. వీళ్ళు ఇది సెకండ్ మ్యాక్సిమం శాలరీ 3000 వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు డీటెయిల్స్ రావడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తామన్నమాట. చూడండి హూ ఆర్ గెటింగ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసింది సెకండ్ కావచ్చు ఫస్ట్ కావచ్చు వాళ్ళ డీటెయిల్స్. థర్డ్ హైయెస్ట్ శాలరీ మనం ఇంత ముందరే చూసాం ఇట్లా. ఇప్పుడు మనం ఈ టేబుల్లో ఉండే ఒక టేబుల్ నుంచే బేస్ చేసుకొని తీసుకుంటున్నాం బట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్ టేబుల్ యొక్క డీటెయిల్స్ రావాలి మనకి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు డేటా డిస్ప్లే ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాడు. సేల్స్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు సేల్స్ అని ఇచ్చాడు దాని మరి ఇక్కడ ఎంప్లాయీస్ కావాలి అన్నాడు. ఇక్కడ ఎక్కడైనా సేల్స్ డిపార్ట్మెంట్ నేమ్ ఉందా ఈ ఎంప్లాయీ టేబుల్లో లేదు. ఏముంది డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది అంటే సేల్స్ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని ఆ 30th డిపార్ట్మెంట్లో ఎవరున్నారో వాళ్ళని మనం తీసుకురావాలి. సో ఇప్పుడు రెండు టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ రెండింటికి కామన్గా ఉండే ఫీల్డ్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ ఇవన్నీ బై ప్రాక్టీస్ మీకు వస్తాయండి. ఎంత ఎక్కువ మీరు సబ్ క్వరీస్ అని కావాల్సి ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాటిని కూడా మీరు ఫాలో కండి. వేర్ డీనేమ్ కదా వాడు ఇచ్చింది మనకి సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని మనం తీసుకొని మెయిన్ క్వరీకి పంపిస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటి ఎంప్లాయీ టేబుల్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా 30th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి ఇలాగన్నమాట. డిస్ప్లే టోటల్ శాలరీ ఇన్ పర్చేజ్ డిపార్ట్మెంట్. టోటల్ శాలరీ అంటే సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ డిఈపిటి ఏమని ఇచ్చాడు ఇక్కడ మనం పర్చేజ్ అని మారిస్తే సరిపోయింది అంతే. ఇదన్నమాట పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ యొక్క శాలరీ టోటల్ ఇది. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. అప్డేట్ ఎంప్లాయీ శాలరీ విత్ మ్యాక్సిమం శాలరీ ఆఫ్ 79 అంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా కాదు అప్డేట్ స్టేట్మెంట్లో కూడా మనం ఇట్లా రాయొచ్చు. చూడండి మ్యాక్సిమం శాలరీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు దిస్ వన్. సో ఎవరికి 7900కి 7900 ఎవడాడు చూడండి జేమ్స్ వీడి క్లర్క్ వీడికి 950 ఏముంది వీడికి మ్యాక్సిమం శాలరీని ఇచ్చేయమంటున్నాం అంటే 5000 వాడు ఏదో ఘనకార్యం చేశాడు 5000 ఈ మ్యాక్సిమం శాలరీ వీడికి అప్డేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే 5000 వస్తుంది 5000 ఎవరికి అప్డేట్ చేయమన్నాము ఈ ఎంప్లాయీ నెంబర్కి. ఇలా మనం ఈవెన్ డిలీట్ కూడా రాయొచ్చు డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు సేమ్ జాబ్ ఆఫ్ స్కాట్కి ఏ జాబ్ అయితే ఉందో వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు. ఇక్కడ కూడా సబ్ క్వరీ మనం రాసాం సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు స్కాట్ యొక్క జాబ్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం ఆ జాబ్ కలవాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. ఇట్లా అప్డేట్ డిలీట్ వీటిల్లో కూడా మనం సబ్ క్వరీస్ రాయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సింగిల్ రో సబ్ క్వరీస్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది సింగిల్ రో సబ్ క్వరీస్. ఓకే ఇదే విధంగా మనకి మల్టీ రో సబ్ క్వరీస్ కూడా ఉంటాయి. ఈ ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి సింగిల్ రో సబ్ క్వరీస్ మీరు
అండ్ మల్టీ రో సబ్ క్వరీస్ అనేటివి ప్లస్ కొరిలేటెడ్ సబ్ క్వరీస్ ఎలా ఉంటాయి, ఇవి ట్రై యువర్ సెల్ఫ్ అని ఇక్కడ కింద కూడా ఇచ్చున్నాను. ఈ వీటిల్ని మీరు ట్రై చేయొచ్చు. ఇవే కాకుండా మీరు అసలు ఫస్ట్ వేరే ఎగ్జాంపుల్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేసి వాటిని కూడా తీసుకోండి. ఈ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ కాకుండా టేబుల్ని అండర్స్టాండ్ చేసుకొని క్వరీ ఏది ఇచ్చాడు, ఇట్లా కొంత ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మనం ఈ మల్టీ రో సబ్ క్వరీస్, అంటే ఇక్కడ సింగిల్ రో సబ్ క్వరీ అంటే సింగిల్ రోనే సింగిల్ వాల్యూనే తీసుకొచ్చి మీకు అందిస్తుంది, అందుకనే సింగిల్ రో సబ్ క్వరీ అని చెప్పేసి అన్నాం. సపోజ్ ఇక్కడ స్మిత్ యొక్క జాబ్నే తీసుకొస్తుంది, రెండు వాల్యూస్ తీసుకుని, ఇక్కడ మ్యాక్సిమం శాలరీ అంటే మ్యాక్సిమం శాలరీ ఒకదాన్నే తీసుకొచ్చింది, అంతేగాని రెండు వాల్యూస్ తీసుకొచ్చి మెయిన్ క్వరీస్కి ఇవ్వదు. బట్ ఇక్కడ మల్టిపుల్ రో సబ్ క్వరీస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ తీసుకొస్తాయి, వాటిని ఎట్లా ఇచ్చాలి అండ్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం చూద్దామండి. ఓకే.